हेलो अंडी ना पेर श्रीलेख वेलकम टू लेखा चंद व्लॉग्स फ्रेंड्स ईरोजे व्लाग तो मे मुझे सो मावड़काय पचड़ी अच्छे पड़दा सो मेकूड चूप्दा अच्छे वीडियो शूटे चुनाव एक्वेम का नागुड़कायलनाई सो कोई पचड़ी पेटी चूप्दा वीडियो तीसान सो हॉप वीडियो अच्छे चला बहुत नचुतना सो वीडियो स्कीपयदाकते चूँ सो इन प्रासेस स्टार्ट फस्टे वेल्लुल्लि पोट्टु तीस्तुन्नारंडि पच्चड़िलो वेल्लुल्लि पोट्टु उंटे बागुंडदु कदा सो पोट्टु अयिते मोत्तं मम्मी इंका मा चिन्न नायनम्म इद्दरु कलिसि अयिते क्लीन चेस्तुन्नारु सो नायनम्म पच्चड़िलु चाला बागा पेडुतुंदंडि उसिरिकाय पच्चड़ि अयिते चाला बागा पेडुतुंदि नाकु चाला चाला इष्टमंडि सो इंका तनतोटे पेट्टिस्तुन्नामु मामिडिकाय पच्चड़ि कूडा మనం వాళ్ళ దగ్గర నేర్చుకుని యాజ్ ఇట్ ఇస్ చేసినా గానీ ఆ టేస్ట్ అనేది రాదు ఎందుకంటే ఇంకా అంటే కొంతమందిది చేతితోటి అలా చేయి తగిలినా కూడా టేస్ట్ అనేది వస్తుందని చెప్తారు కదా సో అది 100కి 100% కరెక్ట్ అండి మా నాయనమ్మ పచ్చడి పెట్టిందంటే అసలు చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మామిడికాయలు అయితే కోస్తున్నారండి చాలా గట్టిగా ఉన్నాయి అసలు కట్ అవ్వట్లేదు సో మా అన్నయ్య తోటి అయితే కట్ చేపిస్తున్నాము ఉన్నది నాలుగు మామిడికాయలే కానీ టైం అయితే చాలా ఎక్కువగా పట్టిందండి ఎందుకంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి కదా సో కొంచెం జాగృతగా అయితే కట్ చేస్తున్నారు సో ఇక్కడ నాయనమ్మ కూడా కట్ చేస్తుంది ఈ ప్రాసెస్ లో మీరు ట్రై చేశారంటే ఈజీగా ఇంట్లోనే పెట్టుకోవచ్చుండి అంటే అసలు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే మామిడికాయ పచ్చడి పెట్టేస్తారు ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి కొలతలు అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది సో ఈజీగా అయితే పచ్చడి పెట్టుకోవచ్చు ఈ సీజన్ లో సో ఇలా ఈ సైజ్ లో కట్ చేసిన తర్వాత ముక్కల్ని అయితే నీట్ గా ఒక క్లాత్ తోటి తుడుచుకోవాలి అంటే కొంచెం డస్ట్ అనేది ఉండదు వాష్ చేయకూడదు కదా సో ఒక క్లాత్ తోటి అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోతుందండి మనం ఎంత జాగృతగా పెడితే అంత ఫ్రెష్ గా అయితే ఉంటుంది పచ్చడి మనం స్టోర్ చేసేటప్పుడు కూడా బయట జాడీలో అయితే స్టోర్ చేసుకోవాలి ఎందుకు అనంటే ఫ్రిజ్ లో పెట్టాము అంటే అది టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది చల్లగా అసలు తిన్నట్టు కూడా ఉండదు సో బయటనే నిల్వ చేయాలి అది జాడీలో ఉంచాలి డబ్బాలో పెట్టాం అంటే వెంటనే నల్లగా అయిపోతుందండి పచ్చడి సో ఇక్కడ చూడండి లిటిలు కట్ చేస్తుంటే అక్కడ నుండి అసలు లేవట్లేదు వాడు అక్కడే కూర్చొని ఉన్నాడు అండ్ ఇక్కడ చెప్పాను కదా తూడవాలి ముక్కలు అని చెప్పేసి సో నేనే తూడుస్తున్నాను ఇంకా నాయనమ్మ అన్నయ్య అయితే కట్ చేసి ఇస్తున్నారు ముక్కలు సో మమ్మీ వీడియో షూట్ చేస్తుందండి మమ్మీనే తూడుస్తుంది బట్ వీడియో తీయమ్మ కొంచెం అని చెప్తే ఇంకా మమ్మీ లేచి వీడియో తీస్తుంటే నేను తూడుస్తున్నాను సో ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ పాటు ఎండలోనైనా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టాలండి ఎందుకంటే కొంచెం దాంట్లో ఉన్న తేమ అనేది పోవాలి సో ఇక్కడ జీలకర్ర పొడి మెంతి పొడి అయితే ఇలా పౌడర్ చేసి పెట్టుకుంది మమ్మీ ప్లస్ వెల్లుల్లి పొట్టు తీసి ఇలా పేస్ట్ చేసుకోవాలి అండ్ కారం ఉప్పు ఆయిల్ ఇంకా ఇవేనండి ఇంగ్రీడియంట్స్ ఇంకా వేరేవేం అవసరం లేదు ఇంకా లాస్ట్లో అయితే ఒకసారి పోపు పెట్టినట్టు పెట్టి ఇంకా అంటే పచ్చడిలోకి అయితే వేయాలన్నమాట ఆ ప్రాసెస్ నేను తర్వాత చూపిస్తాను సో ఇక్కడ ఇప్పుడు పచ్చడి కలుపుతుంది నాయనమ్మ పిన్ టు పిన్ చూపిస్తాను క్లియర్గా చూడండి డెఫినెట్గా ట్రై చేయండి తక్కువ క్వాంటిటీ కాబట్టి ఈజీగా ఇంట్లో అయితే మీరు పెట్టుకోవచ్చు సో బయట కొన్నవి టేస్ట్ ఉండవు కాబట్టి ఇంట్లో పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి ఈ సీజన్లో ఎందుకంటే బయట పెట్టిన పచ్చడిలో వెనిగర్ యూజ్ చేస్తారు ఫ్లేవర్ అంతా పోతుంది తిన్న టేస్ట్ కూడా అనిపించదు మనకి సో కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి లాస్ట్లో మీరు మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి పచ్చడిలోకి సాల్ట్ తక్కువ అయితే మాత్రం పచ్చడి వెంటనే పాడైపోతుంది ఎంత సాల్ట్ ఉంటే అంత ఫ్రెష్గా అయితే పచ్చడి ఉంటుంది సో ఇక్కడ కొంచెం కొంచెం ఆయిల్ అంటే పచ్చడిలో వేస్తూ కలుపుతుంది నాయనమ్మ సో ఫస్ట్ అయితే ఉప్పు వేసిన తర్వాత చాలాసేపు అయితే ఇలా ఆయిల్ వేసి కలపాలి తర్వాత దీంట్లోకి మెంతి పొడి వేసి కలుపుతుంది అండ్ నెక్స్ట్ దీంట్లోకి జీలకర్ర పొడిని కూడా వేసి మంచిగా మిక్స్ చేస్తుంది మెంతి పొడి జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి 4 మామిడికాయల క్వాంటిటీ అయితే చెప్తున్నాను నేను
అండ్ నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. అంతా ముక్కలకు పట్టేలాగా స్లో ప్రాసెస్లో అయితే కలుపుకుంటూ మనం మిక్స్ అయితే చేసుకోవాలి. అండ్ చెప్పాను కదా కొంచెం కొంచెం ఆయిల్ అయితే ఇలా తీసుకుంటూ కలుపుతుంది నాయనమ్మ. సో నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ కారం అయితే వేస్తుంది నాయనమ్మ. మీరు అంటే తక్కువ అయితే కారం మాత్రం కొంచెం యాడ్ చేసుకోండి చూసుకొని. సో ఫైనల్గా కారం కూడా యాడ్ చేస్తుంది. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు మంచిగా కలపాలండి. తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ ఒకవేళ తక్కువ అయితే మీరు యాడ్ చేసుకోండి. కారం కూడా తక్కువైనట్లు అనిపిస్తే పైనుండి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ అయితే చేసుకోవాలి. పచ్చడి చేసేటప్పుడు ఫ్రెష్ కారమే యూజ్ చేయండి. ప్యాకెట్ కారం యూజ్ చేశారంటే అసలు బాగోదు, వెంటనే పాడైపోతుంది పచ్చడి. సో మనం పట్టించిన కారం యూజ్ చేస్తే ఎర్రగా కనిపిస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో నాయనమ్మ చూడండి మంచిగా అయితే మిక్స్ చేస్తుంది. ముక్కలు చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో. ఇంత కారం వేసినా కూడా సరిపోలేదండి, పైనుండి ఇంకొక 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసింది. అండ్ కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము టేస్ట్ చూసి. సో నాయనమ్మ ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చడీస్ అయితే పెడుతుంది. ఎప్పుడైనా వీలుంటే మాత్రం నేను ఒకసారి ఉసిరికాయ పచ్చడి అయితే అప్లోడ్ చేస్తానండి. చాలా బాగా పెడతారు నాయనమ్మ. సో మామూలుగా అయితే చింతపండు యాడ్ చేసి పెడతారు కదా, సో చింతపండు యాడ్ చేయకుండా పొడులు వేసి పెడుతుంది. ఒకసారి నేను చూపిస్తాను మీకు డెఫినెట్గా. సో ఇలా మిక్స్ చేసిన పచ్చడిని జాడీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో వన్ డే అయితే ఇలా ఉంచాలండి. పైన లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఒక క్లాత్ తోటి అయితే మొత్తం కవర్ చేసి కట్టేసేయాలి జాడీని. అండ్ నెక్స్ట్ డే మాత్రం పోపు పెట్టాలండి. నేను పోపులో చూపిస్తాను ఏమేమి వేసుకొని పోపు పెట్టాలో. సో పైనుండి ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది పచ్చడి. సో నెక్స్ట్ డే అన్నమాట మమ్మీ పచ్చడిలో పోపు అయితే పెడుతున్నారు. సో ఆయిల్ కొంచెమే తీసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్. సో దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 ఎండుమిరపకాయలు, ప్లస్ ఒక కొంచెం వెల్లుల్లిని అయితే పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. సో అంటే ఆయిల్ తక్కువ హీట్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం కంప్లీట్గా చల్లారాలండి. సో దాంట్లో ఇంకొంచెం అడిషనల్గా అంటే వేడి చేయని ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో మొత్తం ఆయిల్ ఒక 1/2 లీటర్ దాకా తీసుకొని ఇలా మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మమ్మీ మిక్స్ చేస్తున్నారు. ఒక 2 డేస్కి మనం ఈ పచ్చడిని అయితే తినొచ్చండి. ఒక 2 డేస్ దాకా అసలు డిస్టర్బ్ చేయొద్దు. లిడ్ క్లోజ్ చేసి పైనుండి ఒక క్లాత్ని కట్టేసేయాలి. 2 డేస్ తర్వాత పచ్చడి అయితే మంచిగా ఊరుతుంది. సో తర్వాత మనం తినేయచ్చు. అంతేనండి, మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం ఇంట్లో ఇలా రెడీ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా కనిపిస్తాయి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో అంతేనండి వీడియో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.